స్వాతంత్ర్య పోరాటంలో ప్రకాశం పంతులు చూపిన ధీరత్వం మరవలేనిదని డిఎండిహెచ్ఓ డాక్టర్ జె నరసింహ నాయక్ పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో ప్రకాశం పంతులు ప్రముఖ పాత్ర పోషించారని డిఎండిహెచ్ఓ డాక్టర్ జె నరసింహ నాయక్ పేర్కొన్నారు. ప్రకాశం పంతులు జయంతి కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి డిఎండిహెచ్ఓ డాక్టర్ జె నరసింహ నాయక్, పరిపాలనా అధికారి జి దేవకుమారి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈరోజు డిఎంహెచ్ ఆఫీస్లో మనకి ఆంధ్రకేశ్వరికి కంగుటూరి ప్రకాశం పుష్ప గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందకరం. మనకి కంగుటూరి ప్రకాశం పుష్ప గారు మన మొదటి ముఖ్యమంత్రిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. లాయరు ప్లస్ ఆయన మనకి చాలా పెద్ద సంఘ సేవకర్త. అలానే మనకి ఎన్నో మంచి పనులు చేసిన మహానుభావులు. సో అలాంటి వారి యొక్క జన్మదినము మనం జన్మదినాన్ని మనం జరుపుకోవడము, వారిని స్మరించుకోవడము, వారి జీవితంలో మరి ఎన్నో బ్రిటిష్ వారికి ఎదురొట్టి సైమన్ కమిషన్లో పార్టిసిపేట్ చేసి అలానే మనకి స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొని మన యొక్క రాష్ట్రానికి దేశానికి చాలా ఎనలేని సేవ చేసిన మహానుభావుని స్మరించుకోవడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఈ కార్యక్రమానికి గుర్తు చేసిన అందరికీ కూడా నేను అవకాశం.